హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. అందరూ బాగున్నారండి, బాగుంటారండి, అందరూ బాగుండాలనే ప్రతిరోజు కోరుకుంటాం. మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? మరి ఈరోజు మనకు వచ్చిన గెస్ట్ వారేనండి. మీ ఆరోగ్యం గురించి ఏం చక్క, మీరు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి మ్యూజిక్ వింటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని మనకి తెలియజేయడానికి మనకు ఒక గెస్ట్ వచ్చారండి. ఆ గెస్ట్ ఎవరు ఏంటి అని నేను పరిచయం చేయబోతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందం కావాలంటే శ్రావ్యమైన సంగీతం వినాల్సిందే. కేవలం ఆనందం కోసమే సంగీతం కాదు, సంగీతం ద్వారా రుగ్మతలను తొలగించవచ్చు, స్వస్థత కూడా చేకూర్చవచ్చు అంటున్నారు నేచురోపతి డాక్టర్ వినయ గారు. వారు మ్యూజిక్ థెరపీ అండ్ యోగ టీచర్ కూడా. వినయ్ గారు మనతో ఉన్నారనమాట ఈరోజు. డాక్టర్ వినయ్ గారు, మై ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఓకే మేడం, వెరీ బ్యూటిఫుల్ వాయిస్ మీది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు మీరు మ్యూజిక్ థెరపిస్ట్ కదా, అసలు మ్యూజిక్ థెరపీ అంటే ఏంటి ఒక్కసారి మా లిజనర్స్ అందరి కోసం తెలియజేసేయండి. ఇప్పుడు అందరూ మ్యూజిక్ వింటారు. మ్యూజిక్ లేకుండా సౌండ్స్ కూడా చాలా, బర్డ్స్, వాటర్ సౌండ్, ఇదంతా మన చుట్టూ ఉంటుంది. సో మనం ఎవ్రీ డే వీఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ సౌండ్స్ అండ్ మ్యూజిక్. కొన్ని మంది మ్యూజిక్ అంటే సినిమా సంగీతం వింటారు, కొన్ని మంది క్లాసికల్ మ్యూజిక్ వింటారు, బట్ ఎవ్రీబడి లైక్స్ వన్ ఆర్ ద అదర్ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ విన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. మీ సైకాలజీ మీద, మీ బ్రెయిన్ మీద, మీ నర్వ్స్ అండ్ సెల్స్ మీద మ్యూజిక్ వైబ్రేషన్స్ పడినప్పుడు చాలా థెరప్యూటిక్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇట్ రిలాక్సెస్ యువర్ నర్వ్స్, ఇట్ రిలాక్సెస్ యువర్ బాడీ, సో యూ గెట్ వెరీ గుడ్ హెల్త్. ఇప్పుడు ఏమైనా డిసీజెస్ ఉంటే అది తగ్గుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఇట్ ప్రివెంట్స్ లాట్ ఆఫ్ ఇల్నెస్ అండ్ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుద్ది అంటారా మేడం? డెఫినెట్లీ. సూపర్ మేడం, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కదా, అందరికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ కావాలి. అదే, ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు కావాలంటే డెఫినెట్లీ మ్యూజిక్ వినాలి. ఎందుకంటే ఇట్ యాక్ట్స్ ఆన్ 7 చక్రస్ మన బాడీలో. అందరికి తెలుసు మన ఇండియన్ సిస్టంలో 7 చక్రాస్ అంటారు ఇన్ ఆర్ బాడీ. ఆ 7 చక్రాస్ అండ్ 7 నోట్స్, దానికి చాలా యునో ఇంపార్టెన్స్ మనం ఇస్తాం మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్ థెరపీస్లో. సరిగమ పదని 7 నోట్స్ ఉంది కదా, సప్తస్వరాలు, అది 7 చక్రాస్ మీద యాక్ట్ అయ్యి మనకి బెస్ట్ హెల్త్ పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో యూ కెన్ డెఫినెట్లీ బీట్ కరోనా వైరస్ విత్ మ్యూజిక్. ఎస్. సూపర్ మేడం, నిజంగా మనకి సప్తస్వరాలకిను అట్లాగే మన శరీరంలో ఉన్న 7 చక్రాలకి, అంటే సప్త చక్రాలకి, వీటికి అవినాభావ సంబంధం ఉండని మీ మాటల ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. కరెక్ట్. సూపర్ మేడం, మరి అసలు ముందు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, అట్లాగే మీ ఫ్యామిలీ విషయాలు ఏంటి ఒక్కసారి మా శ్రోతల కోసం తెలియజేసేయండి. షూర్. నా మాట వింటానే మీకు తెలిసిపోతుంది ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలుగు అని. సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక. ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ మ్యాంగ్లూర్. మ్యాంగ్లూర్ అందరికీ తెలుసు, ఇట్స్ ఎ కోస్టల్ ల్యాండ్, పార్ట్ ఆఫ్ కర్ణాటక. అక్కడ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1979 టు మై పేరెంట్స్ మిస్టర్ కేశవ్ భట్ అండ్ మిసెస్ విజయలక్ష్మి కేశవ్ భట్. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. అంటే ఇంట్లో ఒక మ్యూజిక్ ఫ్యామిలీ మనది, అందరూ ఫ్యామిలీలో అందరూ దే ఆర్ ఇంటూ ఐదర్ ఇంటూ ఓకల్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, అట్లా ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నాది. మై నాన్నగారికి చాలా ఇష్టం క్లాసికల్ మ్యూజిక్ అంటే. సో హీ స్టార్టెడ్ మై మ్యూజిక్ క్లాసెస్ వెన్ ఐ వాజ్ 4 ఇయర్స్ ఓల్డ్ ఆర్ 4½ ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ నేను మ్యూజిక్ క్లాసే వెళ్ళాను, తర్వాత స్కూల్ వెళ్ళాను. సో నాకు మ్యూజిక్ అంటే చాలా ఒక ఆ ఇంట్రొడక్షన్ చాలా బాగా జరిగింది ఇన్ టు మ్యూజిక్. అండ్ ఎవ్రీడే
ఇంట్లో మ్యూజిక్ ఇస్ మస్ట్ ఎవ్రీ వన్ షుడ్ ప్రాక్టీస్ మ్యూజిక్ అలా సో దెన్ ఐ వెంట్ టు మై స్కూల్ అండ్ హై స్కూల్ అండ్ దెన్ కాలేజ్ తర్వాత నేను ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే హోలిస్టిక్ థెరపీస్ గురించి నాకు చాలా యూనో ఇంట్రెస్ట్ ఐ వాజ్ హ్యావింగ్ సో న్యాచురోపతి చదువుదాం అనుకున్నాను సో ఇన్ ఉజిరే అంటే మ్యాంగ్ళూర్ దగ్గర దట్ ఈస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ ద ఏషియా టు గివ్ న్యాచురోపతి డిగ్రీ మెడికల్ డిగ్రీ 5.5 years డిగ్రీ అక్కడ అంత ఆల్టర్నేటివ్ థెరపీ అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అలోపతి డిగ్రీ అంటే మనం అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఇదంతా చదువుతాం తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ లేకుండా ఎలా ట్రీట్ చేయాలి సో వీ స్టడీ ఎవ్రీథింగ్ ఆల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇప్పుడు ఆక్యుపంక్చర్ యోగా రేఖి హైడ్రోథెరపీ స్వీడిష్ మసాజ్ మ్యానిపులేటివ్ థెరపీస్ అండ్ ఎవ్రీథింగ్ యు నేమ్ ఎనీ ఆల్టర్నేటివ్ థెరపీ అది మన సిస్టంలో మన కరిక్రమ్లో ఉంటుంది సో ఇది చదివిన తర్వాత నేను ఇంటర్న్షిప్ అంతా చేశాను తర్వాత నేను ఐ వాజ్ థింకింగ్ ఇప్పుడు నా హాబీ ఆర్ నా ప్యాషన్ ఇస్ మ్యూజిక్ ప్రొఫెషన్ ఇస్ మెడికల్ డాక్టర్ ఇది రెండు మనం కలిపి ఒక యూనో మ్యూజిక్ థెరపీ చేద్దామా అనుకున్నాను అప్పుడు ఈ ఐడియా వచ్చింది మ్యూజిక్ థెరపీ గురించి ఎస్ గ్రేట్ మేడం గ్రేట్ నిజంగా మ్యూజిక్ని మీ యొక్క మరి వైద్యంతో కలిపి వైద్యం చేయటం అనేది చాలా గ్రేట్ మేడం అది నాకు ఎలా ఐడియా వచ్చింది అది కూడా నేను చెప్పాలి ఫస్ట్ వెన్ ఐ వాజ్ యంగ్ నేను చిన్న ఉన్నప్పుడు ఇంట్లో మ్యూజిక్ ప్రాక్టీస్ ఇస్ మస్ట్ మన ఇంట్లో నా బ్రదర్ మంజునాథ్ ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంటారు హీ ఈజ్ అ వయోలినిస్ట్ వోకలిస్ట్ అండ్ ఆల్సో హీ ప్లేస్ క్యాషియో కీబోర్డ్ అండ్ గిటార్ అంతా నా సిస్టర్ వినీత షీఈస్ ఇన్ మైసూర్ ఇప్పుడు షీ ఆల్సో సింగ్స్ మై మదర్ ఆల్సో సింగ్స్ మై ఫాదర్ ప్లేస్ మృదంగం సో ఎవ్రీడే సాయంత్రం మనం దీపం పెట్టిన టైంలో మనం అందరూ కూర్చేసి పాడాలి అది అది మస్ట్ ఒక 1 hour అట్లీస్ట్ మినిమం పాడాలి నేను మ్యాథ్స్ హోంవర్క్ చేయలేకపోతే మై ఫాదర్ ఇస్ ఓకే ఇఫ్ ఐ డోంట్ డూ హోంవర్క్ మై ఫాదర్ ఇస్ ఓకే బట్ నేను ఏమైనా ఆ రోజు మ్యూజిక్ ప్రాక్టీస్ మిస్ అయ్యానంటే 2-3 days అంతే హీ వోంట్ ఈవన్ టాక్ టు మీ ఆర్ హీల్ బీ వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్ సో ఏమైంది డైలీ మనం ఇష్టం ఉందా లేదా వీ విల్ సిట్ అండ్ సింగ్ సో నేనేం అబ్జర్వ్ చేశానంటే సి ఎవ్రీడే సపోజ్ ఐఎమ్ ఇన్ ద కాలేజ్ మనం చాలా స్ట్రెస్గా యూనో వి ఐ టుక్ సైన్స్ ఇన్ మై ఇంటర్మీడియట్ +1, +2 అప్పుడు చాలా మ్యాథ్స్ కూడా చదవాలి ఇంగ్లీష్ చదవాలి అండ్ ఇన్ అడిషన్ యూనో ఐ హ్యావ్ టు స్టడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో మచ్ స్ట్రెస్ ఇన్ ద కాలేజ్ అండ్ ఫ్రెండ్స్ మీద ఐ మీన్ ఫ్రెండ్స్తో సమ్టైమ్స్ విల్ హ్యావ్ ఫైట్స్ అండ్ ఇంటికి వచ్చినప్పుడు అందరికీ ఏమైనా ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఆ రోజు ఉంటుంది బట్ ఈవినింగ్ మనం ఆ 1 hour ఆర్ 1.5 hours మ్యూజిక్ సెషన్ తర్వాత యునో వీ యూస్ టు ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ మనకి అందరి పరస్పరం యూనో కమ్యూనికేషన్ చేయడానికి చాలా ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ so we used to have our dinner very peacefully the environment before music session and after music session used to be very different అది నా మనసులో చాలా ఇంప్రెస్ అయింది అండ్ తరువాత దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ మేడ్ మీ థింక్ అబౌట్ మ్యూజిక్ థెరపీ సూపర్ మేడం మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు మేడం మాట్లాడేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే శోభ గారు నేను సొబ్బాయిగూడ నుంచి అన్నప్పారావు అని మాట్లాడుతున్నాను శోభ గారు అప్పారావు గారు వెల్కమ్ అండి మనకు ఒక మ్యూజిక్ థెరపీ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారండి మ్యూజిక్ థెరపీ ద్వారా అసలు ఎలాంటి ఆరోగ్యం చేకూరుద్దో చెప్తున్నారు మరి మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి ఏ ఆరోగ్యం అండి మ్యూజిక్ ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది అన్నమాట మ్యూజిక్ తోటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిస్తారనమాట ఆ మేడం గారు ఉన్నారు లైన్ లో మాట్లాడండి ఓకే నమస్కారం మేడం గారు ముందుగా అసలు ఎన్ఆర్ఐ రేడియోకి ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే ఈ రోజు మ్యాక్సిమం ఏంటంటే మన పుట్టినరోజు జరుపుకుంటున్నాం మన రేడియో అయినా సార్ కుసుమ గారు పుట్టినరోజు అండి
ఎన్ఆర్ఐ రేడియో ఛానల్ ద్వారా కుసుమ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ముందుగా ఆమె ఎన్నో జరుపుకోవాలి కుసుమ గారికి. కుసుమ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నేను ఎన్నప్పారావు సుబ్బాయిగూడెం పెనగంచుకూడు మండలం అండి. మండి చాలా చెబుతున్నారు ఏ మ్యూజిక్ ద్వారా అసలు ఏ ఆహ్లాదంగా ఉంటుందో కొద్దిగా నాకు వివరించవలసిందిగా కోరుచున్నానండి. సరే, ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్ అంటే నమ్మ భారతీయ సంగీతం మీరు వింటే మెయిన్గా 72 రాగాస్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక స్కూల్లో మాట్లాడినప్పుడు టు స్టూడెంట్స్ ఐ వాజ్ టాకింగ్, మీరు ఏమైనా సంగీతం ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మీరు తీసుకోండి, మేబీ సమ్ ఐలాండ్ ఫిలిప్పీన్స్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ ఆఫ్రికా, ఏ కాంటినెంట్ ఆర్ దేశంలో సంగీతం ఉంటే అది తీసుకొని మీరు వచ్చి నాకు అది వినిపిస్తే ఐ కెన్ పుట్ ఇట్ అండర్ వన్ ఆఫ్ దీస్ 72 రాగాస్. బికాస్ మన దేశంలో అంత బాగా అది క్లాసిఫై చేశారు 72 రాగాస్, జన్య రాగాస్, జనక రాగాస్ అండ్ సో మెనీ క్లాసిఫికేషన్స్ ఉంది. సో ఈవెన్ ఇఫ్ యూ లిసన్ టు సినిమా సాంగ్స్ వింటే కూడా క్లాసికల్ మ్యూజిక్ యునో సేమ్ క్లాసికల్ మ్యూజిక్లో ఏమి నోట్స్ మనం యూజ్ చేద్దామో అదే మ్యూజిక్ బెనిఫిట్స్ మీకు దొరుకుతుంది. సో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీరు వినొచ్చు. మీకు ఏ టైప్ సంగీతం మీకు మనసుకు హాయిగా ఉంటుందో యు హావ్ టు లిసన్ టు దట్ మ్యూజిక్ ఫస్ట్. ఓకే అండి అపార గారు. థాంక్స్ అండి శోభ గారి ఆ ఇంటర్వ్యూ దొరికినందుకు. డాక్టర్ గారు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కుసుమ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ అండి. ఓకే మేడం, మరి మీరు మ్యూజిక్ థెరపీ అనేది ఎలా చేస్తారు? అట్లాగే ఇప్పుడు రకాల గురించి చెప్పారు, 72 రకాలు ఉన్నాయి అన్నారు. మరి అసలు మ్యూజిక్ థెరపీ అనేది మీరు ఎలా చేస్తారు, ఈ వైద్య విధానం గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు మెనీ టైమ్స్ వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్సోమ్నియా, అసిడిటీ, ఇలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే విల్ హ్యావ్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ దే కమ్, వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ఒక హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద ఏమైనా ఒక మెడిసిన్స్ తీసుకుంటే ఉంటారు అండ్ దే విల్ బీ కీపింగ్ దీస్ ప్రాబ్లమ్స్ అండర్ కంట్రోల్ విత్ దట్. బట్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ యునో సపోజ్ డయాబెటీస్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు దే విల్ ఫీల్ వెరీ మచ్ యునో లో ఇన్ ఎనర్జీ, కొన్ని మందికి డిప్రెషన్స్ వస్తుంది, యూనో దే విల్ కమ్ అండ్ టెల్ వీఆర్ నాట్ ఫీలింగ్ వెరీ ఎనర్జెటిక్ టుడే, వీఆర్ ఫీలింగ్ వెరీ వీక్, మనకి అంత మంచి నిద్ర రాదు, ఏం చేయాలి. సో బట్ మనం మెడిసిన్స్ ఇవ్వడానికి కష్టం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటారు, వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్నే ఉంది, బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, సరిగా డైజెషన్ అవ్వలేదు, ఇంత ప్రాబ్లమ్స్ అంతా ఉంటుంది కదా, దానికి మెడిసిన్స్ అస్సలు లేదు. దానికి ఏం సొల్యూషన్ అంటే మెయిన్గా మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్లస్ మ్యూజిక్ వినాలి. సో వాట్ వీ డూ ఇన్ మై క్లినిక్, నేనేం చేస్తున్నానంటే ఐ టేక్ అ కంప్లీట్ హిస్టరీ, వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్, వాళ్ళకి ఏ టైప్ సంగీతం ఇష్టం. కొన్ని మందికి క్లాసికల్ మ్యూజిక్ అస్సలు ఇష్టం లేదు, కొన్ని మందికి సినిమా సంగీతం అంటే ఇష్టం లేదు. సో వాళ్ళ హిస్టరీ మనం ఫస్ట్ తీసుకుంటాం, వాళ్ళకి అది ఫస్ట్ చేసుకోవాలి. తరువాత వాళ్ళకి ఇష్టం ఉన్న మ్యూజిక్ వి గివ్, అది ఐదర్ ఐ సింగ్ ఆర్ నేను పాడతాను పర్సనలీ ఆర్ మనం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లేస్ చేస్తాము. సమ్ టైమ్స్ ఈ కీబోర్డ్ ఆర్ ఎగ్జైలోఫోన్ ఇది సహాయంతో వి ఆస్క్ హిమ్ ఓన్లీ టు ఆర్ హర్ టు ప్లే, ఒక డ్రమ్స్ ఇచ్చేసి మీకు ఏం మనసులో ఏముందో అది అంత స్ట్రెస్ యూనో జస్ట్ ప్లే ద డ్రమ్స్ అండ్ టేక్ ఇట్ అవుట్ అండ్ అలా కూడా చెప్తారు.
ప్లస్ వీ కెన్ ఆల్సో యూజ్ హీలింగ్ బౌల్స్, సౌండ్ బౌల్స్ అంత ఉంటుంది, ఓం బౌల్ అంత. సో దిస్ ఇస్ అ రేడియో, అందుకోసం నేను మీకు ఐ కెనాట్ షో దాట్ యునో లైక్ హౌ ఇట్ వర్క్స్. హీలింగ్ బౌల్ కూడా మనం యూజ్ చేస్తాం. డిఫరెంట్ రాగస్, ఇప్పుడు మోహన, కళ్యాణి, హంసధ్వని, ఈ డిఫరెంట్ రాగస్కి డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. సో ఆ రాగస్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం చూసి అది అడ్వైస్ చేస్తాం. సూపర్ మేడం. మనకి ఆత్మీయులు వచ్చేసారు మేడం, ఒకసారి మాట్లాడద్దాం. ఖాన్ బాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో. ఖాన్ బాయ్, సిఎన్ వచ్చింది. ఒక్కసారి ఎవరో కానీ మ్యూట్ లో ఉండండి, సిఎన్ వచ్చింది. రమణ గారా? అమ్మా నమస్కారం. ఒక్క నిమిషం మీరు మ్యూట్ లో ఉండరా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఖాన్ బాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో. ఖాన్ బాయ్, థ్యాంక్ యూ మేడం. మన గెస్ట్ మేడం కి కూడా హార్ట్ఫుల్లీగా థ్యాంక్ యూ చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది 100% ఫ్యాక్ట్ మేడం. వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ ద మ్యూజిక్ అంటే మనకు నాకు పర్సనల్ గా అనుభవం ఎట్లయిందంటే, నేను 2000 నుంచి మ్యూజిక్ అనేది నేను ఇన్బిల్డ్ గా తీసుకున్నా మేడం. ఎందుకంటే అప్పుడు పర్సనాలిటీ పెంచడం కానీ మూడ్ ఆఫ్ అయినా కానీ నాకు ఏం తోచలేదు. ఇంకా అటు అటు తిరిగిన ఫ్రెండ్స్ తో కూడా తిరిగితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే నాకు. బోర్ 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 అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఏదైనా పర్సనాలిటీ డెవలప్ కావాలి, ఏది కానీ జిమ్ కావాలంటే అప్పుడు మ్యూజిక్ వింటేనే నాకు ఒక ఇన్బిల్డ్ లా జోష్ వచ్చేసింది మేడం. ఎనర్జెటిక్ హై బీట్ మ్యూజిక్. ఇంకోటేమో చాలా మంది మన బయట ప్రపంచంలో మూడ్ ఆఫ్ చేసేస్తారు కదా, ఏదైనా పనికి పోయినప్పుడు వాళ్ళ మాటలతో మూడ్ ఆఫ్ చేసినప్పుడు ఏం చేయాలో, మైండ్ చేంజ్ చేయడానికి ఏం చేయాలి అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయినా కొన్ని రోజులు, నాకు సొల్యూషన్ దొరకలేదు. దీని తర్వాత మ్యూజిక్ ఎట్లనే యూట్యూబ్ లో ఇట్లా మ్యూజిక్ అనగానే ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది మేడం నాకు. అప్పటి నుంచి మ్యూజిక్ ద్వారా నేను కంటిన్యూ అయిపోయినా అనమాట. సూపర్ ఖాన్ బాయ్, సూపర్. ఏమైనా ప్రశ్న అడుగుతారా? అంటే ప్రశ్న అంటే ఇప్పుడు ఆల్రెడీ మేడం ఆల్రెడీ కొన్ని కవర్ చేసేసారు నా చెప్పే ప్రశ్నలు, ఇంకా రిమైనింగ్ కూడా ఇంటర్నే ఉంటా మేడం. ఓకే ఖాన్ బాయ్, థాంక్ యూ. ఓకే, థాంక్ యూ. హార్ట్ఫుల్లీగా థాంక్ యూ, హార్ట్ఫుల్లీ థాంక్ యూ టు మేడం వినయ మేడం అండ్ యూ ఆల్సో మేడం ఇన్ తెలుగు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. ఓకే ఓకే, బై మేడం, హావ్ ఎ గ్రేట్ డే మేడం. థాంక్ యూ. ఓకే, థాంక్ యూ ఖాన్ బాయ్, వింటూ ఉండండి. రమణ గారు వెల్కమ్ అండి మీకు. రమణ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, మనకి డాక్టర్ వినయ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే వినయ్ అండి. నమస్తే. అయితమ్మా మీ అంటే ఇలా కూడా మనసు హాయిగా ఉంటది అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మన కాలర్ చెప్పారు కదా, అట్లాగేంటంటే నాకు ఏదో రెండుతో నడుస్తూ ఉండేది. నేను ఇలా కాదని చెప్తే నాకు ఇష్టమైన పాటలు రెండు, ఆ పూజ నుంచి జన్మల బంధం ఒకటి, మంచి గురిసే వేళలో ఒకటి, రెండు రింగ్టోన్లు వస్తాయి. ఈ పర్సనల్ వేషాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ మంచి గురిసే ఏంటి ఇది వస్తుంది, ఎన్నెన్నో జన్మల బంధం అనేది. ఈ ఫోన్ రాగాలను ఏమవుతుందంటే మనకు తెలియకుండా అంత హాయిగా ఉంటుంది ఆ పాట వినగాలి. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు అంటే ఇలా కూడా ఉంటుందా మనసుకి అనేది ఇప్పుడు వినయ్ గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైందమ్మా. అవునండి, మ్యూజిక్ థెరపీ కూడా చెయ్యవచ్చు, అనారోగ్య సమస్యలన్నీ తొలగించవచ్చు అని మనకి వినయ్ గారు చెప్తున్నారండి. మరైతే ఏమన్నా ప్రశ్న అడుగుతారా? అదే ప్రశ్న అంటే ఇప్పుడు అదే నా మనసులో అది నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎన్నాళ్ళ నుంచి నేను ఏదో వింటున్నాను అది హాయిగా ఉంటుంది అంటే, ఇప్పుడు మన వినయ్ గారు మాట్లాడిన తర్వాత అంటే ఇలా కూడా ఉంటుందా మనసుకి అంటే ఇన్ని అవభావాలు మనం ఒక పాట ద్వారా కూడా మనం మంచిగా మార్చొచ్చు అనేది అర్థమైందమ్మా. సూపర్ అండి, రమణ గారు మంచి అనుభూతి పొందారు, మా అనుభూతిని మాతో కూడా పంచుకున్నారు. ధన్యవాదాలండి. ఓకే మేడం, మరి అసలు ఈ థెరపీ అనేది ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు, వయసుకి లిమిటేషన్ అలాంటి ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేదు, అబ్సల్యూట్లీ వయసుకి ఏం యునో దెర్ ఇస్ నో సచ్ యునో లిమిటేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం బిఫోర్ ఈవెన్ యూ టేక్ బర్త్ యూ కెన్ లిజన్ టు మ్యూజిక్, అంటే వెన్ యు ఆర్ ఇన్ మదర్స్ ఊంబ్ ఆల్సో యూ కెన్ లిజన్ టు మ్యూజిక్, అండ్ ఈవెన్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ ఆల్సో యూ కెన్ లిజన్ టు మ్యూజిక్.
ఎన్ని మంది ఇప్పుడు ఐ ట్రీటెడ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ప్రెగ్నెంట్ అండ్ దే మేడ్ ద చైల్డ్ లిజన్ టు మ్యూజిక్. అప్పుడు నార్మల్ డెలివరీ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుతుంది అండ్ పుట్టిన యూనో బేబీ ఆల్సో విల్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ క్రాంకీనెస్. ఇప్పుడు రాత్రి నిద్ర చేసినప్పుడు లేవడం అండ్ క్రయింగ్ ఇదంతా ఉండదు అంత కంపేర్ టు అదర్ చిల్డ్రన్. వాళ్ళకి ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది లిజనింగ్ టు మ్యూజిక్. ఎస్ ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే డెలివరీ కూడా చాలా చక్కగా డెలివరీ ఫ్రీ డెలివరీ అయిపోతుందని చెప్పారు. ఎందుకంటే రిలాక్స్ అవుతారు కదా, చాలా రిలాక్స్ అవుతారు. అది ఒక మూవీలో కూడా మేడం గేదె నుంచి పాలు తీస్తూ ఉంటే అక్కడ మ్యూజిక్ పెడతారు, పాలు విపరీతంగా ఇచ్చేస్తుంది మేడం. అది నిజంగా ఆ రోజు మేము చూసింది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు చాలా సూటబుల్ అనిపించింది. ఐ నో ఒక ఐ జస్ట్ రిమెంబరింగ్ ఓరు వన్ ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. వన్ పేషెంట్ నాకు యునో షీ లైక్స్ గార్డెనింగ్, చాలా ఇష్టం అంట గార్డెనింగ్ అంటే. బట్ ఎవ్రీ డే ఒక తులసి ప్లాంట్ నా ఇంట్లో నాకు అస్సలు మంచి రాదు, యూనో బాగా రాలేదు. ఎవ్రీ టైమ్ ఐ ప్లాంట్ తులసి అది చచ్చిపోతుంది, ఏం చేయాలి అట్లా అడిగారు. సో నేను చెప్పాను మీరు డైలీ ఆ ప్లాంట్ దగ్గర కూర్చి మీకేం మనసులో ఏం ఏ సాంగ్ వస్తుందో ఆ సాంగ్ ఆర్ ఏమైనా ఒక స్తోత్రం ఆర్ శ్లోకం ఏమైనా మీకు ఏం వస్తుందో అది పాడండి ఆ ప్లాంట్ కోసం. తర్వాత చూడండి చెప్పాను, ఒక 2-3 weeks తర్వాత వచ్చి చెప్పారు మేడం ఇప్పుడు చాలా బాగా వచ్చింది తులసి ప్లాంట్ చాలా బాగా వచ్చింది. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే కాదు, ఆల్ లివింగ్ థింగ్స్ యూనో వెదర్ ఇట్ ఇస్ యానిమల్స్ మీరు చెప్పినలాగా కౌస్ ఆర్ డాగ్స్ ఆర్ ఎనీథింగ్ యూనో ఈవెన్ ద ప్లాంట్స్ అరౌండ్ అస్ ఆల్సో రెస్పాండ్ టు మ్యూజిక్. సూపర్ సూపర్ మేడం. మరి మీరు ఆల్ ఇండియా రేడియోలో బి హై గ్రేడ్ వొకాలిస్ట్ అని అన్నారు కదా, అవును, దాని గురించి కూడా తెలియజేయండి కొంచెం. ఓకే, సో ఇదంతా క్రెడిట్ నా పేరెంట్స్కి అండ్ మై గురు గారికి యాక్చువల్లీ వెళ్తుంది. యాక్చువల్లీ నా ఎఫర్ట్ ఏం లేదు దాంట్లో, ఇట్ ఈస్ ఆల్ మై గురు గారుస్ గ్రేస్. ఇనీషియలీ నాకు కొన్ని మంది డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ కొన్ని మంది నాకు మ్యూజిక్ నేర్పించారు. అండ్ తర్వాత నేను గోపాలకృష్ణ అయ్యర్ అని మంగళూరులో చాలా పెద్ద ఆర్టిస్ట్ విద్వాంసులు, విత్ హిమ్ ఐ స్టడీడ్ ఫర్ సమ్ టైమ్. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ద బెస్ట్ గురు ఆఫ్ మై లైఫ్ దొరికారు, శ్రీ డి రాఘవాచారి గారు. హీస్ వన్ ఆఫ్ ద హైదరాబాద్ బ్రదర్స్. అప్పుడు ఇట్ ఈస్ ఆల్ మై గురుస్ గ్రేస్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్స్ ఈరోజు నేను ఆకాశవాణిలో పాడతాను. నాకు బి హై గ్రేడ్ వచ్చింది అంటే ఆకాశవాణిలో ఆడిషన్స్ ఉంటుంది. ఆడిషన్స్ అంటే మనం పాడినప్పుడు మన ఫేస్ అసలు వాళ్ళకి కనపడదు, దే క్లోజ్ ద షట్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత జస్ట్ అవర్ వాయిస్ దే విల్ టేక్ అండ్ దే విల్ సెండ్ ఇట్ టు అదర్ స్టేషన్స్, ఆకాశవాణి స్టేషన్లు, అక్కడ మన వాయిస్ వింటారు. మన వాయిస్ నచ్చితే అంటే ఒక స్టాండర్డ్లో ఉంటే మనకి గ్రేడ్ ఇస్తారు. సో బి గ్రేడ్ నుంచి అది మొదలవుతుంది, బి బి హై ఏ అలా ఉంటుంది. సో ఐఎమ్ ఇన్ బి హై నౌ. ఎస్ సూపర్ సూపర్, కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. మరి అసలు మీరు సాంగ్స్ కూడా పాడతారని విన్నాను, ఎటువంటి సాంగ్స్ పాడుతూ ఉంటారు? జనరలీ నేను క్లాసికల్ మ్యూజికే చాలా ఎక్కువ పాడతాను. అదర్ దాన్ క్లాసికల్ మ్యూజిక్ దేవర్నామాస్, అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, తర్వాత భజన్స్, అభంగ్స్, ప్లస్ భావగీతే అంత చెప్తారు ఇన్ కన్నడ. అంటే పోయట్స్ విల్ రైట్ సమ్ పోయమ్స్ ఆన్ ద నేచర్ ఎక్సెట్రా, అది మనం కంపోజ్ చేసి పాడతాం, అది భావగీతే చెప్తారు, అది కూడా పాడతాను. అంటే లైట్ మ్యూజిక్, లైట్ క్లాసికల్, లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ కూడా పాడతాను. సినిమా సంగీతం అంత ఇదివరకు అంత పాడలేదు. అంటే క్లాసికల్ మ్యూజిక్ ఓన్లీ టుక్ మోస్ట్ ఆఫ్ మై టైమ్, అందుకోసం సినిమా సంగీతం నాకు ఇష్టం చాలా. ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ సినిమా సంగీతం, అది కూడా చాలా ఒక పెద్ద జానర్ ఆఫ్ మ్యూజిక్.
బట్ నా ఏరియా ఇది క్లాసికల్ లైట్ క్లాసికల్ సెమీ క్లాసికల్ లైట్ మ్యూజిక్ అండ్ భజన్స్. సూపర్ మేడం, మీ చేత కూడా పాడిస్తాను మేడం. మాకు ఒక ఆత్మీయులు కూడా వచ్చేసారు మేడం, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, వినయ కృష్ణ వయలిన్. వినయ కృష్ణ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే. నమస్తే వినయ్. నమస్తే. హలో కే, హౌ ఆర్ యు? I am very fine. How are you? I am very fine. I am not really a waste of the time. Just to, you to sing in any composition, then Nalina Kanti Ragam. Nalina Kanti Ragam. Sorry, sorry. Okay. Okay, sure, sure. I will listen out on the radio. Okay, 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 bye. Thank you. Thank you, Vinay. Okay, madam. Mari edanna oka manchi paata. నాకైతే మీ పాట నేను చూశాను మేడం, మీరు భాగ్యద లక్ష్మి అంటూ ఒక పాట పాడారు, దానికి అసలు ఆడియన్స్ అందరూ కూడా లేచి మీరు పాడుతుంటే వాళ్ళందరూ చక్కగా డాన్స్ వేసుకుంటూ మరి చక్కగా స్టేజ్ మీదకి వచ్చారు మేడం, చాలా సూపర్ అనిపించింది నాకు. అది మరి అన్ని ఏజ్ గ్రూప్స్ వచ్చారు వచ్చారు చాలా. అసలు ఎంత బాగుందంటే మరి ఈ రోజు మా వాళ్ళని కూడా ఒక పునీతులను చేయండి ఆ సాంగ్ వినిపించి. షూర్ షూర్ పాడతాను, డెఫినెట్లీ పాడతాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ యాప్ట్ సాంగ్ ఈ రోజుకి, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, అందరూ ఎవరైనా ఎవరెవరు వింటున్నారో వాళ్ళ అందరి ఇంటికి భాగ్యద లక్ష్మి షుడ్ కమ్, యూనో. సో దట్ ఈస్ మై విష్. యా, ఇది యాక్చువల్లీ ఒక మధ్యమావతి రాగంలో పాడతారు, బట్ నేనేం చేశానంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది ఒక్క పారాగ్రాఫ్ కర్ణాటక స్టైల్లో పాడాను, ఇంకొక హిందుస్థానీ స్టైల్లో పాడాను. సో ఐ జస్ట్ డిడ్ దట్ ఎక్స్పెరిమెంట్, యునో మెనీ పీపుల్ లైక్డ్ దాట్. సో ఈ రోజు నేను అలా పాడుతున్నాను. తప్పకుండా మేడం. భాగ్యద లక్ష్మీ వారమ్మా నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ వారమ్మా నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ వారమ్మా హెజ్జయ మేలొంద్ హెజ్జయ నిక్కుత ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದ್ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಯಿಗಳ ನಾದವ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ ಬಾರೆ ಮನಕ್ಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಪಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜ ಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಗೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬಾರಮ್ಮ ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ರಂಗ
పురందర విఠలన రాణి విఠలన రాణి విఠలన రాణి భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ భాగ్యద లక్ష్మీ బారమ్మ భాగ్యద లక్ష్మీ బారమ్మ మేబీ ఫర్ ఆల్ దిస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి కొంచెం ఒక ట్విస్ట్ భాగ్యద లక్ష్మీ రావమ్మ యా సూపర్ మేడం నిజంగా ఈరోజు శుక్రవారం సందర్భంగా ప్రతి ఇల్లు కూడా సకల సౌభాగ్యాలు ముందుగా ఆరోగ్యం మేడం ఆరోగ్యంతో విలసిల్లాలని నిజంగా మీరు ఈ పాట పాడారు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా సకల సిరులు అట్లాగే ఆరోగ్యం కూడా అందరికి సిద్ధించాలని కోరుకుందాం కరెక్ట్ కరెక్ట్ ఎస్ మరి మీరు హస్త ఈ భాగ్యద లక్ష్మి భారంలో చాలా అది మీనింగ్ మీరు చూస్తూ పోతే ఇట్ ఈస్ నాట్ జస్ట్ లక్ష్మి మీరు చెప్పినట్లే నెట్టే ఇట్ ఈస్ నాట్ జస్ట్ లక్ష్మి అంటే ప్రాస్పెరిటీ మాత్రమే కాదు మనకి మానవ సిద్ధ్యతోరే అంత అని చెప్తారు పురంధరదాసు అంటే లెట్ ఎవ్రీబడి నో దేర్ పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళకి ఏం పాసిబిలిటీ ఉందో హైయెస్ట్ పాసిబిలిటీ అది హెల్త్ గురించి కూడా కరెక్టే వెల్త్ గురించి కూడా అవును ప్రొఫెషన్ గురించి కూడా అవును ఎవరికి ఎవరికైనా వాళ్ళ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వాళ్ళ మనసిన కంప్లీట్ పొటెన్షియల్ వాళ్ళకి యూస్ యూనో చేయాలి అందరూ ఎందుకు ఇక్కడ వచ్చాము అనేది ఆ పర్పస్ వీ హ్యావ్ టు రియలైజ్ అది పురంధరదాసు చెప్పారు అది దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ ప్రొబాబ్లీ ఎస్ సూపర్ సూపర్ మేడం నిజంగా మీరు మరి మీరు హస్తముద్రాస్తోటి ఆరోగ్యం అని మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు మీ ప్రసంగంలో హస్తముద్రాస్ గురించి చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కూడా మా ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా హస్తముద్రాస్ అంటే ఏంటి అసలు వాటి ద్వారా ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అది కూడా తెలియజేయండి కరెక్ట్ ముద్రాస్ అంటే ఇప్పుడు భరతనాట్యంలో ముద్రాస్ వస్తుంది అంటే చేతిలో దే ఫోల్డ్ సమ్ ఫింగర్స్ అండ్ దే కీప్ దేర్ హ్యాండ్ ఇన్ అ పర్టిక్యులర్ వే కదా అది హస్తముద్ర చెప్తారు ఇప్పుడు హస్తముద్రంలో చాలా రకాలు ఉన్నాయి సో మెనీ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క డిసీజ్కి స్పెసిఫిక్గా ఒక్కొక్క హస్తముద్రాస్ ఉంటాయి చిన్ ముద్ర ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు అందరూ ఒక ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ జాయిన్ చేసి ఇలా కూర్చుంటారు కదా దట్ ఈస్ కాల్డ్ ఎస్ చిన్ ముద్ర సేమ్ జ్ఞానముద్ర ఉంటుంది శంఖ ముద్ర ఉంది యోని ముద్ర ఉంది తర్వాత ఒక ఓకే ఐ విల్ టెల్ సింపుల్గా నాకు ఎప్పుడు చూపించడానికి ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ ద రేడియో కదా బట్ ఐ విల్ టెల్ యూ సింపుల్గా ఒక ముద్ర ఐ విల్ టెల్ యూ ఓకలీ వర్బలీ టు యూ అంటే అన్ని ఫింగర్స్ కలిపి చేతు పెట్టాలి అంటే ఆల్ ద ఫింగర్స్ టుగెదర్ ఓకే అప్పుడు ఏమవుతుందంటే యువర్ ఫింగర్ టిప్స్ ఆర్ వెరీ వెరీ హై ఇన్ నర్వ్ ఎండింగ్స్ ఇప్పుడు ఫుల్ మొత్తం మన బ్రెయిన్ అండ్ నర్వ్స్ ఉంటుంది కదా బ్రెయిన్ ఎండింగ్స్ నర్వ్ ఎండింగ్స్ ఏముంది అది ఇట్ ఈస్ వెరీ వెరీ హై ఇన్ ద ఫింగర్ టిప్స్ సో మనం ఇప్పుడు నమస్కారం చేసినప్పుడు ఆర్ ముద్రాస్లో చేతి పెట్టినప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ ఆల్ ద నర్వ్ ఎండింగ్స్ నర్వ్ ఎండింగ్స్ స్టిమ్యులేట్ అయితే డెఫినెట్లీ యువర్ బాడీస్ ఫంక్షనింగ్ యువర్ ఫిజియాలజీ ఇంప్రూవ్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యువర్ బ్రీదింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది మీరు మంచిగా బ్రీత్ చేశారంటే డెఫినెట్గా మీ ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది బాడీలో అప్పుడు యువర్ రోగ నిరోధక శక్తి కూడా వస్తుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు సో all these things will come so mudras is very powerful meek evarkaina interest unte meeru google lo chudochu or na video kuda undi youtube lo or na my website www.drvinayaswellness.com ani na website kuda undi akkada kuda meeru refer cheyochu chaala mudras so many types of mudras for different diseases untadi సో అది చూపిస్తే మీకు యూనో ఇట్ విల్ బి మోర్ యూనో యూ కెన్ గెట్ మోర్ ఐడియా అబౌట్ దట్
సూపర్ మేడం. నిజంగా మీరు చెప్పిన దానిలో ఒకటైతే నాకు కొంచెం అర్థమైంది. ఏంటంటే రెండు చేతులు కలిపి ఇలా ఫ్లవర్ ఒక కమలం గుర్తులాగా చూపిస్తూ ఉంటారు భరతనాట్యంలో కదా. అవును అవును, నేను ఇప్పుడు చెప్పినది కాదు, అది కూడా ఒక ముద్ర. బట్ హెల్త్ ముద్రస్ కూడా ఉన్నాయి, అది భరతనాట్య ముద్ర, డాన్స్ ముద్రస్. ఇంకా ఆరోగ్య ముద్రాస్ లో అది కూడా సపరేట్ గా ఉంటది. ఈచ్ ప్రాబ్లమ్ కి, ఇప్పుడు వాయిస్ కార్డ్స్, ఎవరికైనా మంచి వాయిస్ కావాలి, మళ్ళీ మళ్ళీ సోర్ త్రోట్స్ వస్తుంది, టాన్సిలైటిస్ వస్తుంది, కోల్డ్, ఎలర్జీస్, దానికి ఏం ముద్ర చేయాలి, ఇదంతా అవైలబుల్ ఉంది. సో యూ కెన్ జస్ట్ కీప్ యువర్ హ్యాండ్ ఇన్ అ పర్టిక్యులర్ వే అండ్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అలా సూపర్ మేడం. నిజంగా మరి మీరు యోగా టీచర్ కూడా కదా, మరి యోగా ద్వారా కూడా వెయిట్ లాస్ అని విన్నాను, అట్లని యోగా ద్వారా కూడా కొన్ని డిసీజెస్ కి ఒక ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని కూడా విన్నాను, మరి వీటి గురించి యోగా ద్వారా ఎలా తగ్గిస్తారు? ఎస్, ఇప్పుడు యోగా అంటే సో మెనీ పీపుల్ థింక్ దట్ అది ఆసనస్ అండ్ బాడీ బెండింగ్ అండ్ వెయిట్ లాస్, బట్ యోగా హ్యాస్ మోర్ బెనిఫిట్స్ దెన్ దట్. అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ యోగా, దాంట్లో ఆసనం కూడా వస్తుంది, ప్రాణాయామ వస్తుంది, క్రియాస్ వస్తుంది, మీరు చెప్పిన ఈ ముద్ర కూడా యోగాలే వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఆసనస్, క్రియాస్, ముద్రాస్, ప్రాణాయామాస్ ఎక్సెట్రా. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. సమ్మర్ వచ్చింది కదా, సో సమ్ పీపుల్ ఫీల్ సో థర్స్టీ, దే ఫీల్ సో డీహైడ్రేటెడ్, సన్ స్ట్రోక్. సో సింపుల్ ఒక ప్రాణాయామ ఉంది, శీతకారి ప్రాణాయామ యోగాలో. ఓకే, ఇఫ్ యూ కీప్ డూయింగ్ దాట్ మీకు అస్సలు యునో థర్స్టీ ఫీలింగ్ అవంతా తగ్గుతుంది, న్యాచురల్గా బాడీ విల్ బికమ్ కూల్. అప్పుడు యునో లైక్ యూ స్టాప్ అండ్ ఎనదర్ ఆసన ఉంది, అది చేస్తే యూ ఫీల్ సో కంఫర్టబుల్, మీకు అసలు ఈ క్రేవింగ్స్. ఎలా యోగా హెల్ప్స్ బాడీ వెయిట్ లాస్ అంటే, నాట్ ఓన్లీ ఇట్ గివ్స్ ఎక్సర్సైజ్ టు ద బాడీ, బట్ ఆల్సో ఈ అన్నెసెసరీ క్రేవింగ్స్ ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకి కరోనా వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో స్కూల్, ఎవ్రీబడీస్ అట్ హోమ్. అప్పుడు ఫ్రిడ్జ్ వెళ్దాం, ఓపెన్ చేసి ఏముంది, యూనో లెట్ మీ ఈట్ సంథింగ్, యూనో జస్ట్ టైం పాస్ కోసం. యాక్చువల్లీ ఆకలి ఏం లేదు, యూనో జస్ట్ యునో జస్ట్ టు పాస్ ద టైమ్ ఒక క్రేవింగ్. ఇవంతా యోగా చేస్తే న్యాచురల్గా తగ్గుతుంది, మీరేం యాక్చువల్లీ ఫైట్ చేయడం అవసరమే లేదు. యువర్ బాడీ అండ్ మైండ్ విల్ బీ సో రిలాక్స్డ్. మీరు అన్నెసెసరీ ఏమైనా తినడం, యునో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ రెడ్యూస్, అప్పుడు న్యాచురలీ బాడీ వెయిట్ లాస్ విల్ బి దేర్. సూపర్ మేడం, మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చేసారు మేడం. ముందుగా గురువు గారిని పలకరిద్దాం. గురువు గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి, బాగున్నారా? నేను హైదరాబాద్ సైనిక్ పురి నుంచి. హైదరాబాద్. కన్నడ మీ మాతృభాష? అదే, దట్ ఇస్ రైట్. Yes, అర్థమైంది. అది ఇప్పుడు చారుకేసి జన్య రాగంలోకి వస్తుందా, జనక రాగంలోకి వస్తుందా చారుకేసి? చారుకేశి ఇస్ ఇన్ జనకరాగ. జనకరాగ, దానికి జన్య రాగం ఏంటి? ఈ 72 మేళకర్తలు చాలా జన్య రాగస్ ఉన్నాయి, డిఫరెంట్ జన్య రాగస్ ఆర్ దేర్. మీరు పాడిన కీర్తన చాలా బాగుందమ్మా. మీరు దీనికి తెలుగులో కూడా ఉన్నదన్నమాట, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలచి కోట్ల ధనమిచ్చేవమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. వెరీ నైస్, మీరు చాలా బాగా పాడతారండి. మీరు మధ్యమావతారేటప్పటికి నాకు అది గుర్తొచ్చింది, మధ్యమావతార పాడారు. అదే సేమ్ అదే ప్రార్థన, అదే మంగళహారతి లాగా పాడతారు వరలక్ష్మి వ్రతానికి. ఇక్కడ శ్రావణ మాసంలో పాడుకుంటారు అన్నమాట. బికాస్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ఆడియేషన్ కమిటీ, లైట్ మ్యూజిక్ ఆడియేషన్ కమిటీ. వెరీ నైస్ సార్, వెరీ నైస్, వెరీ. మీరు ఇందాక ఆడిస్తున్నారంటే నాకు గుర్తొచ్చింది, లైట్ మ్యూజిక్ బుర్రకథ హరికథ ఈ మూడు నేను చూస్తాను అన్నమాట ఆడిషన్ కమిటీలో మెంబర్ గా. నన్ను
ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఆకాశవాణి హైదరాబాద్ పెడుతున్నాను. Very nice talking to you, sir. Yeah. I written 1200 above songs also, like music songs. Okay. 70 above have been broadcast from All India Radio Akashwani. Very nice. Okay, Andy. Guru Garu, dhanyavadalu Andy. Dhanyavadalu amma. Namaskaram amma. Namaskaram. Manchi show chestunnaru amma. Manchi sangeeta vidwanmani maaku parichayam chesaru meeku tara tara dhanyavadalu. Dhanyavadalu Andy Guru Garu. Thank you. థాంక్స్. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే సభా మేడం, నమస్తే డాక్టర్ గారు కూడా నమస్తే, వినయ్ గారు. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒరిస్సా రాష్ట్రం అండి, పూరి జగన్నాథ్. ఒరిస్సా నుంచి. ఓకే అండి. ఓం ప్రకాష్ గారేనా? అవునండి. ధన్యవాదాలండి, మాట్లాడండి. నాకు చాలా చాలా ఇష్టమైన ఒక టెంపుల్ అది, పూరి జగన్నాథ్. మీరు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కి మ్యూజిక్ లో మీరు ట్రీట్ చేస్తున్నారు కదా, నా డౌట్స్ ఏంటంటే ఇప్పుడు రాకీ డిసీజ్ కి ఎలా మీరు యాడింగ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ముల్తానో, మరి శివరంజని, ఇవన్నీ షార్పులు రాగాస్, అలాగే బిహారీ, మాల్కుసో, తోడి, మోహన, కళ్యాణి, ఉదయ చంద్రిక, ఇవి రాగాస్ అన్ని కూడా మనసుకి అంటే బాగా వైద్యం చేస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ పేషెంట్ ఉన్నారనుకోండి, మన టైప్ 2 డయాబెటీస్ విత్ హైపర్ టెన్షన్ అండ్ సైటిక్ స్పాండిలైటిస్ అండ్ ఐబిఎస్, దెన్ మనం వాళ్ళకి ఏ విధంగా మనం ఏ రాగాస్ మనం వినిపించాలి? ఎలాగా? వెరీ 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 గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇప్పుడు అది చాలా పెరిగింది ఆటోఇమ్యూన్ కేసెస్. క్రాన్స్ డిసీజ్ ఉంది అండ్ సో మెనీ కండిషన్స్ ఉంది ఆటోఇమ్యూన్ లో. సో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ లో బేసిక్లీ ఏం ప్రాబ్లమ్ చేస్తా, ఆటోఇమ్యూన్ ప్రకాష్ గారు మీరు రేడియోలో వింటారా అండి? రేడియోలో వినండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చెప్పండి మేడం. ఇప్పుడు ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా వాళ్ళకి, ఏమైనా ఒక ఒక డిసప్పాయింట్మెంట్ లైఫ్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా. ఇప్పుడు హీ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్ బట్ హీ కెనాట్ బికమ్, అప్పుడు బీసీఏ చేశాడు ఏమో. సో హీ విల్ హ్యావ్ దట్ లైఫ్ లాంగ్, ఇప్పుడు 50 ఇయర్స్ అయిన తర్వాత కూడా హీ విల్ బి థింకింగ్ ఛే ఐ షుడ్ హ్యావ్ డన్ ఇంజనీరింగ్ అట్లా. ఆర్ హీ వాంట్ టు బికమ్ ఎ మ్యూజిషియన్ బట్ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు అట్లా. ఆర్ హీ విల్ ఫీల్ దట్ నేను అంత మంచి హైట్ లేదు నాకు అట్లా. ఆర్ సమ్ సచ్ థింగ్ డిసప్పాయింట్మెంట్ లైఫ్లో, అంటే యూ డోంట్ లైక్ యువర్ సెల్ఫ్ అట్లా. అట్లాంటి ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే మన సెల్స్ మన విరుద్ధమే ఫంక్షన్ చేయడం షురు, యూనో, లైక్ మొదలు పెడుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటోఇమ్యూన్, అంటే అవర్ సెల్స్ ఆర్ అగేన్స్ట్ అవర్ ఓన్ సెల్స్. సో ఏం చేద్దాం అప్పుడు? యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ కదా ఈ కండిషన్స్లో. సో మెయిన్లీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్, అది డయాబెటీస్ అయితే కూడా ఓకే, ఆర్ క్రాన్స్ ప్రాబ్లమ్, ఆర్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్. ఆటోఇమ్యూన్ ప్రాబ్లంలో మొదటిగా ఏం చేయాలంటే యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, అంటే మీరు ఎలా ఉన్నారో అది యాక్సెప్ట్ చేయడం, యూనో. అది గురించి నేను ఐ టెల్ మై పేషెంట్ సో మెనీ ఎక్సర్సైజెస్, మిర్రర్ ఎక్సర్సైజెస్ ఎక్సెట్రా. డైలీ ఫస్ట్ మనం మన కండిషన్స్, మన రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. సో మ్యూజిక్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ హీఈస్ నాట్ ఏ మ్యూజిషియన్ బట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏమైనా ఒక ఫేవరెట్ మ్యూజిక్, ఇప్పుడు నారాయణ తే నమో నమో, ఇప్పుడు జస్ట్ ప్లే దట్ మ్యూజిక్ అండ్ సింగ్ అలాంగ్ విత్ దట్. ఆర్ మీ ఇష్టం సినిమా మ్యూజిక్ అంటే సినిమా మ్యూజిక్ ప్లే చేయండి అండ్ అలాంగ్ విత్ దట్ యూసింగ్. వాళ్ళు చెప్పారు శివరంజని రాగా, రేవతి రాగా, ఇవంతా సారో రాగాస్ చెప్పారు. ఇప్పుడు ఎవరు కాల్ చేశారు నేను వాళ్ళ పేరు మర్చిపోయాను. సో ఈ సారో సాంగ్స్, సారో, ఇప్పుడు శివరంజని రాగా ఉంది కదా,
ఒక సినిమా సాంగ్ ఉంది కదా ఫేమస్, మేరే నేనా సావన్ బాదో ఫిర్ భి మేరా మన్ ప్యాసా. సో ఇట్ ఈస్ అ వెరీ సారోఫుల్ సాంగ్. అప్పుడు సారో ఉన్న వాళ్ళు సారో రాగం వినాలా లేదా అని అడిగితే వినాలి, ఎందుకంటే మేబీ యూ క్రై, మేబీ యువర్ టీయర్స్ విల్ కమ్ అవుట్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్. ఇప్పుడు క్రయింగ్ కూడా ఒక డిఫెన్స్ మెకానిజం మన మైండ్కి. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ క్రయింగ్ యూ క్రై, నాట్ ఎ ప్రాబ్లం. మ్యూజిక్ విని క్రై చేస్తే అది చాలా మంచిదే హెల్త్ కోసం, అది చెప్పడానికి ఇష్టపడి. అంటే ఏడుపు అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు. ఎన్నో మంది యూనో మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసా, వాళ్ళు ఎప్పుడు యూనో వెన్ ఎవర్ దే వాంట్ టు లాఫ్ దే వాంట్ లాఫ్, వెన్ ఎవర్ దే వాంట్ టు క్రై దే డోంట్ క్రై. అవంతా సప్రెస్ చేసి 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 అలానే పెడతారు, తరువాత దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సైకోసోమాటిక్ ప్రాబ్లం అనమాట. అంటే సైకో అంటే మైండ్, సోమా అంటే బాడీ. సో సైకోసోమాటిక్, ఇప్పుడు 99% ప్రాబ్లమ్స్ మనం ఏం ఫేస్ చేస్తున్నామో లైఫ్లో ఇవంతా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్, ఇంక్లూడింగ్ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవంతా దేర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మైండ్ ఇన్ దట్, డెఫినెట్లీ. సూపర్ మేడం. ఎందుకంటే కొన్ని రకాలైన మనం బాధలు అనేవి ఇంకొకరితో చెప్పుకుంటే బాధ తీరుతుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు అందరికి ఇప్పుడు మీకు తెలుసా మెయిన్లీ మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా లైఫ్ లో, లోన్లీనెస్. అందరికి లోన్లీనెస్ చాలా పెరిగింది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేదు, జస్ట్ టూ పీపుల్, ఆర్ యునో చిల్డ్రన్ ఆర్ ఆల్ సెటిల్డ్ అబ్రాడ్, ఆర్ ఇంట్లో అందరూ ఉంటే కూడా యూ డోంట్ హ్యావ్ దట్ క్లోజ్నెస్ యూనో విత్ ఈచ్ అదర్. అందరూ మొబైల్లో టీవీలో బిజీ ఉన్నారు కదా. సో ఎవరితో మీరు మాట్లాడాలి, ఎవరు లేదు మీ ప్రాబ్లమ్ షేర్ చేయడానికి, ఎవరు లేదు. ఎవరైనా వచ్చి చూడు నాకు ఈరోజు కొంచెం లోగా అనిపిస్తుంది ఏం చేయాలి అట్లా ఎవరైనా అడిగితే యూ ఫీల్ యూ జస్ట్ గూగుల్ ఇట్ యునో అట్లా చెప్తారు. నోబడి నోస్ లైక్ హౌ టు డీల్ విత్ దేర్ లోన్లీనెస్. సో ఫర్ సచ్ పీపుల్ మ్యూజిక్ ఇస్ అ గ్రేట్ హెల్ప్. యునో మ్యూజిక్ మీ మీ తో ఎప్పుడు ఉంటుంది. యూనో వెన్ ఎవర్ యూ వాంట్ టు లిసన్ మ్యూజిక్ మీకు ఏం అవసరం లేదు, ఇంకా ఒకరు అవసరమే లేదు మీకు. యూ కెన్ సింగ్ ఆర్ యూ కెన్ లిసన్ ఎనీ టైమ్ ఎనీవేర్ కదా. సూపర్, నిజం మేడం. అందుకే మనం ఏదైనా బాధల్లో ఉన్నా కష్టం ఏదైనా మనకి మనసు బాగోపోయినా కూడా వెంటనే మనం ట్యూన్ చేసేస్తాం ఏదో ఒక సాంగ్ వినడానికి. అదే ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే అట్లీస్ట్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఇప్పుడు గిటార్ ప్లే చేయాలి, వయలిన్ ప్లే చేయాలంటే మీకు మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. బట్ సింగింగ్ అంటే ఎక్కడ కూడా మీరు చేయొచ్చు. ఇన్ ద సీషోర్ ఆల్సో యూ కెన్ సింగ్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ హౌస్, యూ కెన్ సింగ్ ఆన్ ద స్టేజ్, ఎనీవేర్ యూ కెన్ సింగ్ కదా. అండ్ నౌడేస్ ఎవ్రీబడి హ్యాస్ మొబైల్ ఫోన్స్, అందరికి మొబైల్ ఫోన్స్ ఉంది. సో మొబైల్ ఫోన్స్ లో ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అప్పుడు యూ కెన్ లిసన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వచ్చిన ప్రోగ్రామ్స్ వినొచ్చు, ఆర్ యూ కెన్ లిసన్ టు యూట్యూబ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ వినొచ్చు. సో మెనీ ఆర్టిస్ట్, సో మెనీ సింగర్స్ ఆర్ దేర్, లిసన్ టు దెమ్, ఎన్కరేజ్ దెమ్, సో యూ విల్ ఆల్సో గెట్ థెరపిటిక్ బెనిఫిట్స్. సూపర్ సూపర్ మేడం, నిజంగా చాలా చాలా గొప్పగా చెప్పారు మీరు. మరి ఇప్పుడు మీరు ఒక సింగర్, అట్లాగే ఒక డాక్టర్, అట్లాగే ఒక యోగా టీచర్, అట్లనే ఇంటికి మీరు ఒక గృహిణి, ఇన్ని బాధ్యతల్లో మీ ప్రయాణం ఎలా సాగుతోంది? సూపర్ గా సూపర్ గా సాగుతుంది. ఎందుకంటే ఐ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. అంటే నేను వెన్ ఎవర్ ఐఎమ్ ఏ డాక్టర్, నాకు అసలు నా యూనో ఇంటి పని అది నాకు గుర్తు రాదు అసలు. వెన్ ఐఎమ్ డూయింగ్ మై కిచెన్ వర్క్ నాకు నేను డాక్టర్ అనేది నేను మర్చిపోతాను. అండ్ నేను జస్ట్ ఐ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ కంపార్ట్మెంట్స్, సో దాట్ బికమ్స్ వెరీ ఈజీ. అది ఒకటి. సెకండ్ థింగ్, ఐ డూ మల్టీ టాస్కింగ్. అంటే ఏమైనా వినాలి, ఏమైనా కొత్త రాగం వినాలి అంటే ఐ జస్ట్ ప్లే దట్ వెన్ ఐఎమ్ వాషింగ్ ద వెసల్స్.
ఇప్పుడు నాకు ఒక నేనే చేస్తాను అంతా ఇంట్లో పని, లైక్ వాషింగ్ వెసల్స్ అదంతా నేనే చేస్తాను. వెన్ ఐమ్ వాషింగ్ ద వెసల్స్ అది నాకు ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అంటే అందరికీ వాషింగ్ వెసల్ అంటే అయ్యో ఎంత వెసల్స్ ఉంది, నానే ఎలా వాష్ చేయాలి, టైం వేస్ట్ అలా చెప్తారు కదా, బట్ నాకు అది ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా ఇష్టం వాషింగ్ వెసల్స్ అంటే. నా గిన్నెలు వాష్ చేసినప్పుడు ఐ జస్ట్ ప్లే బ్లూటూత్ లో ఒక కొత్త మ్యూజిక్ నేను ప్లేస్ చేస్తాను, అప్పుడు నా ఈ వెసల్ వాష్ చేయడం ఉంది కదా ఆ ప్రాసెస్ బికమ్ సో ఈజీ. నాకు అసలు ఐ డోంట్ ఫీల్ టైర్డ్ ఎట్ ఆల్. ఇది జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అంటే అంతే. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ సింగ్. ఇప్పుడు నేను లలిత సహస్రనామం చెప్పాలి, దీపం పెట్టి అప్పుడు ఐ జస్ట్ సింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. You know, maybe today I will sing it in this raga. Then it becomes interesting. So, recent ga kuda evaro chepparu. You know, only success and money, only this will not give you happiness in life. Meeku actually happiness, from where it comes ante excitement lo. Dabbu pette konukkunedi kaadu madam. Nijanga aanandam anedi. Meeku excitement undali life lo. Adi, you know, it may be in small, small things. యూనో ఒక ఒక ఫ్లవర్ చూసి మీరు వావ్ ఎలా ఏం బాగుంది ఆ మూమెంట్ ఉంది కదా, దాట్ ఈస్ వాట్ గివ్స్ యు హ్యాపీనెస్. సూపర్ మేడం. మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చేసారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. శంకర్ గారు నమస్తే అండి. శోభారాణి గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. డాక్టర్ గారు ఉన్నారు? అవునవును వింటున్నాను. చాలా రోజుల తర్వాత షో కాల్ చేయడం జరిగింది. నేను చేయలేకుండా ఉండలేకపోయాను వినయ్ గారు మాటలతోటి. నమస్తే అండి డాక్టర్ వినయ్ గారు. నమస్తే. నమస్తే. నేను దోహా ఖతర్ నుండి చేస్తున్నానండి మీ షో కాల్. మీరు మీరు ఇప్పటిదాకా చెప్పినవన్నీ చాలా వింటున్నాను నేను. రియల్లీ సూపర్ అండి, మీరు నైస్ గా చెప్పేశారు. అంటే మెడిసిన్సే కాదు, హెల్త్ హెల్త్ గురించి ఇవన్నీ చెప్పారు కదా, యోగా, మ్యూజిక్, మన చేతిలో మొబైల్ ఉంటుంది, మనం ఏ విధంగానే అన్లోన్లీ ఫీలింగ్, అంటే ఫీలింగ్ వల్ల మనకు పోవద్దు. మీరు చాలా బాగా రియల్లీ గ్రేట్ అండి మీరు వినయ్ గారు. మీ చెప్పడం చెప్పే తీరు కానీ దాని పరిష్కారాలు కానీ ఎంత బాగున్నాయంటే వినడానికి చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. అందుకోసం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికోసమే ఫోన్ చేశాను. మీ ఫీడ్బ్యాక్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏమో చెప్తూ ఉంటాం, బట్ అది ఎలా మీరు రిసీవ్ చేస్తారు, మీకు అది అప్లై అవుతుందా మీ లైఫ్ లో లేదా, అది మీరు చెప్తేనే మనకు కూడా ఒక ఎక్నాలెడ్జ్మెంట్. ఎస్. ఇంకొక విషయం మీరు ఇంతకు ముందే చెప్పేశారు, ఆ బట్టలు విషయంలో ఇంట్లో నేను దాడే ఫాలో అవుతారు. అంటే మీ ఇక్కడ సింగిల్ గా ఉంటాం కానీ మిషన్ ఉంటది మనకు, కానీ ఎక్కువ శాతం నేను మిషన్ యూజ్ చేయను. ఎక్కువ చేతులతోటి మనం చేసుకుంటే ఆ పని ఎక్సర్సైజ్ లాగా, యోగా అంటే అనుకోకుండా యోగా ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది కదా. నేను ఎక్కువ అట్లా చేస్తున్నాండి. ఇప్పుడు ఏది మీరు చెప్పినా నేను చాలా వరకు ఫాలో అవుతున్నాండి. థ్యాంక్ యూ అండి వినయ్ గారు మీ చెప్పడం. అట్లాగే శోభరాణి గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి మీలాంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మరి బాయ్ అండి. బాయ్ బాయ్ అండి. వినయ్ గారు మీకు కాంప్లిమెంట్ల మీద కాంప్లిమెంట్లు వచ్చేస్తున్నాయండి, మీ షో అంత బాగుంది అని. అదే నేను బిఫోర్ ఐ ఫర్గెట్ నేను ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు ద వర్స్ట్ ఎనిమీ ఏం తెలుసా మనకి, ఇప్పుడు ఒక పెద్ద కొత్త ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు, ఏమంటే సూసైడల్ టెండెన్సీస్ చాలా పెరిగింది. మీరు డైలీ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే యూనో జస్ట్ 8th స్టాండర్డ్ చిల్డ్రన్ ఆర్ కమిటింగ్ సూసైడ్, 80 ఇయర్స్ ఓల్డ్ ఆర్ కమిటింగ్ సూసైడ్. ప్రాబ్లం ఉందా లేదా, పీపుల్ ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికి. సో అక్కడ కూడా మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. Listening to music, నాకు చాలా మంది మ్యూజిషియన్స్ తెలుసు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్. నా గురువు గారికి ఇప్పుడు యూనో హీఈస్ అ రిటైర్డ్ పర్సన్, ఇప్పుడు కూడా రాఘవచారి సార్ దగ్గర నేను వెళ్తే అసలు వాళ్ళకి బోర్డమ్ అనేదే లేదు. యూనో ఆల్వేస్ హీల్ బి సో ప్లెజెంట్ అండ్ సో రిలాక్స్డ్. నేనేమైనా చెప్తే సార్ మీకు బోర్ అవ్వలేదా, మీకు నేను లోన్లీనెస్ ఏమైనా అనిపిస్తా, అరే నాకు రాము ఉన్నాడు కదా
నా దగ్గర రామ అనేది కదా, నేను రామ రామ మీద పడుతూనే ఉంటాను, అదే నాకు పరమానందం అట్లా చెప్తారు. సో యునో హిస్ ఫ్యామిలీ ఈస్ ఆల్సో సో నైస్లీ బాండెడ్ బికాస్ ఆఫ్ దట్ నేచర్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఉంది అందరికి. ఇప్పుడు యూఆర్ సో బిజీ టిల్ 60 ఇయర్స్, మీకేమో ప్రొఫెషన్ ఉంటుంది, మీకు ఇన్కమ్ ఉంటుంది, మీకు ఒక కొత్త ఐ మీన్ ఒక మంచి పొజిషన్ పవర్ అంతా ఉంటుంది. బట్ 60 ఇయర్స్ అయినప్పుడు, రిటైర్మెంట్ అయినప్పుడు సడన్ గా యూ డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు ఇంట్లో ఉండాలి, ఉండాలి, పిల్లలు ఏం చెప్తారో అది వినాలి, అవరి వాళ్ళు ఏం ఇస్తారో అది తినాలి. సో ఇలా ప్రాబ్లమ్స్లో చాలా మందికి డిప్రెషన్, ఒక యూస్లెస్ ఫీలింగ్ ఇవంతా వస్తుంది. అప్పుడు ఈ హాబీస్, అది మ్యూజిక్ అయినా సరే, గార్డెనింగ్ అయినా సరే, కుకింగ్ అయినా సరే, వాటెవర్, రైటింగ్, డైరీ. నేను ఎప్పుడు చెప్తాను, మై సన్ ఇస్ 15 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఫర్ ద పాస్ట్ 8 to 9 ఇయర్స్ ఎవ్రీ డే హీ విల్ రైట్ డైరీ. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక ఏమైనా ఒక హాబీ ఉంటే యు విల్ ఫీల్ సో రిలాక్స్డ్ ఇన్ యువర్ లైఫ్. సో నా చాలా మ్యూజిషియన్స్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, వాళ్ళకి అసలు డిప్రెషన్ అంటే ఏమనేదే తెలీదు. ఎందుకంటే మ్యూజిక్ ఎప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కంపానియన్, జస్ట్ లైక్ బుక్స్ అండ్ జస్ట్ లైక్ గార్డెనింగ్. ఎస్, సూపర్ మేడం. మ్యూజిక్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చని మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. మరి చివరిగా, ఓన్లీ అకాడమిక్స్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు చిల్డ్రన్స్ కి, పిల్లలకి. దే ఆల్సో ఇంట్రొడ్యూస్ సమ్ క్రియేటివిటీ, ఐదర్ డ్రాయింగ్, పెయింటింగ్, సింగింగ్, గార్డెనింగ్, ఏమైనా ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్, బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ స్టేస్ విత్ యూ ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. సూపర్ సూపర్, చాలా చక్కగా చెప్పారు మేడం. పిల్లలకి ముందు నుంచే అలాంటివి నేర్పించాలి, అది కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతగా మీరు చక్కగా చెప్పారు. మరి చివరిగా ఒక మంచి పాటతోటి ఎండింగ్ చేద్దాం మేడం, మనకు కూడా టైం అయిపోయింది. ఎట్లాగో షూర్ షూర్ ఏం వింటారు, వాట్ యు వాంట్ టు లిసన్? ఓకే, ఐ థింక్ ఐ విల్ సింగ్ ఒక తెలుగు, మీకు నచ్చిన తెలుగు, తెలుగు పాడతారు. ఓకే, పుట్టుడయు నిజము, పోవుడయు నిజము, పుట్టుడయు నిజము, పోవుడయు నిజము, నట్ట నడి మీపని నాటకము, ఎట నడుటగలది ప్రపంచము, ఎట నడుటగలది ప్రపంచము, కట్టక్కడ పడిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము, నాటకము బ్రతుకు, నాటకము బ్రతుకు నాటకం. బాబా ఏం పాట పాడారండి, నిజంగా మానవ జీవితం ఎలా ఉంటుందో కూడా మీరు పాట ద్వారా తెలియజేశారండి చక్కగా. అన్నమయ్య, అన్నమయ్య కృతి అండి. సో ఎప్పుడు ఇలానే వెరీ మీనింగ్ఫుల్ గానే ఉంటుంది ఇది. బాగుందండి, మరి ఇంతసేపు మీరు మాకు చక్కటి అంశాలన్నీ తెలియజేశారండి, ధన్యవాదాలు మేడం మీకు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి నా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక వెరీ వెరీ మంచి ఆపర్చునిటీ నాకు మీ దగ్గర మాట్లాడడం అండ్ కనెక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్, స్టే హెల్దీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సింగింగ్. ఓకే మేడం. ఇదండి ఈరోజు మరి మన డాక్టర్ వినయ గారు చెప్పిన విశేషాలన్నీ విని ఉంటారు. మీకు అందరికీ చాలా నచ్చిందని నేను కూడా అనుకుంటూ మరి మీ నుంచి సెలవు కరే. మీ ఆర్జే శోభ విను వినిపించు తెలుగునారే రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు. మళ్ళీ మనం మండే కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.